శివ పార్వతుల కళ్యాణం నడుస్తున్నది. ఇంకా ఈ కట్టెలన్నీ ఇట్లా పెట్టి చేస్తున్నారు ఎందుకు అంటే ఆఖరికి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తామంటారు కదా మెరవనికే విగ్రహాలు, అవి అసలు ఇంకా చెయ్యలేరు కాబట్టి ఇంకా కట్టెలన్నీ పెట్టిండ్రు, పైకి ఎక్కి మంచిగా ముఖానికి ఇట్లా అంతా రంగేసేది ఉన్నది కాబట్టి అవన్నీ ఆపినారు కాబట్టి ఈ కట్టెలు ఉన్నాయి. తర్వాత ఈ కట్టెలు గిట్టెలు అన్నీ తీసేస్తారు, మంచిగా పూజలు గీజలు జోరుగా నడుస్తాయి వినాయక చవితి అని రోజులు నవరాత్రులు. ఈడ కూడా పార్వతీమాతను చూడండి, శంకరుడు పులి చర్మాన్ని వేసుకున్నాడు, విభూతి పూసుకున్నాడు. నీకు ఏమున్నదే తల్లి, ఆయన పెళ్లి చేసుకుంటే నీకు సుఖమా సంతోషమా శ్మశానంలో ఉంటాడు అంటారు, అంటే అమ్మ అంటది అన్నమాట. శంకరుడు మీకు పులి చర్మం కట్టుకున్నట్టే కనబడుతున్నాడు, శ్మశానంలో ఉన్నట్టే కనబడుతుండు, కానీ నాకు మన్మధుని లెక్కనే కనబడుతుండు, నాకు ఆయననే కావాలి, ఆయననే పెళ్లి చేసుకుంటాను అంటది. ఈ పార్వతీమాత వాళ్ళ నాయన అగోటు బందుకు ఆకాశరాజు, అక్కడ నారదుడు, ఆయన పక్కకు బ్రహ్మదేవుడు, పెళ్లి చేస్తున్న పెద్ద మనిషి విష్ణుమూర్తి చూడండి శంఖం చక్రం పట్టుకొని ఉన్నాడు. ఆయన ఇటు బందుకు వస్తేనేమో వీణ పట్టుకున్న సరస్వతి మాత ఉన్నది, లక్ష్మీదేవి ఉన్నది, మంచిగా కట్నం గిట్నం ఏమైనా చదివియనిక కుండల పైసలు తీసుకొని వచ్చినట్టున్నది. అమ్మవారు బంగారు నాణ్యాలు కావచ్చు, ఎందుకంటే అమ్మవారి చేతులు ఒక కుండు ఉన్నది, బంగారు బిందే బిందెల కాసులు గిట్లు ఉన్నాయి మంచిగా. ఇది అయితే ఇట్లున్నది అవతల బంధుకు శ్రీనివాస కళ్యాణం, ఇవతల బంధుకు పార్వతి కళ్యాణము. నడుమిట్ల 76 అడుగుల ఖైరతాబాద్ గణేశుడు, గణేశుని పక్క పంటే ఏమన్నా ఇంట్లో చూద్దాం, లోపలికి పోదాం పండి. ఇక లోపలికి వచ్చి వినాయకుడిని చూద్దామని వస్తే వినాయకుని దగ్గర ముత్తుగా బాలరాముడు కనబడ్డాడు. మనకు మొన్న అయోధ్యలో పెట్టలేరు ఆ బాలరాముడిని, ఆ బాలరాముడిని పెట్టిండ్రు మంచిగా. స్వామి కోదండం కోదండ రాముడు అంటారు కదా, కోదండం పట్టుకున్నాడు, బాణం ఇవ్వల మీదకి వేస్తామని ముద్దుగానే తయారై ఉన్నట్టుకున్నాడు. అయ్యో బాలరాముడు పక్కకు ఒక దిక్కు చిన్నగా హనుమంతుడిని పెట్టిండ్రు, ఇటు బాంధకేమో గరుత్మంతుడిని పెట్టిండ్రు. హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుని మీదకి ఒక్క పార ఎట్లనే చూస్తే మత్స్య అవతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహావతారము, వామన అవతారము, అటెనక మీద వామనావతారం వెనకల కనబడతలేదు. పైకి అమ్మవారు ఒక అమ్మవారు లక్ష్మీదేవి లెక్క ఉన్నది మంచిగా. ఇటు బందుకు వస్తే పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు కలికి మొత్తం దశావతారాలను పెట్టుకున్నారన్న. మళ్ళీ కిందనేమో గరుత్మంతుడు ఉన్నాడు, మీదనేమో లక్ష్మీదేవి ఉన్నది, పైన రాముడు రఘువంశ తిలకుడు అంటారు రాముని, ఎందుకంటే రాముడు సూర్యవంశానికి సంబంధించినాడు కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి గుర్తును కూడా పెట్టినరు మీద, బాగున్నది.